కరోనా టైంలో అంటే కరోనా లాస్ట్ ఇయర్ నుంచి గత సంవత్సరం నుంచి లాక్ డౌన్ పెట్టారు అంటే కళాకారులందరూ ఎలా బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ పోషణ అంటే ఎలా పోషించుకోగలుగుతున్నారు వాళ్ళ జీవన విధానం ఒకప్పుడు అంటే ప్రతి ఒక్క అంటే ఫంక్షన్లు గాని స్టేజ్ పర్ఫార్మెన్స్లు గాని ఉద్యమాలు గాని మీటింగ్లు గాని వెళ్తూ ఉంటారు మీరు మరి గత సంవత్సరం నుంచి ఎలా ఉంది మీకు ప్రభుత్వం ఏ విధంగా అయినా ఆదుకుంటుందా కళాకారులని ప్రభుత్వం ప్రస్తుతానికైతే కొంతమందికి జాబులు ఇచ్చింది ఒక 550 మందికి నౌకర్లు ఇచ్చారు ఇంకా కొంతమందికి ఇచ్చేది ఉన్నది మరి మాసంటలో రియల్ గా దిగిన వాళ్ళు కూడా ఉన్నాము మరి దయచేసి ముఖ్యమంత్రి సార్ కూడా మా మీద దయ తలిచి కొంతమంది తిరిగినోళ్ళం ఉన్నాము మాకు కూడా కొంచెం అందులో కాస్త బుక్కెడు బువ్వా మా ఫ్యామిలీని ఎందుకంటే తెలంగాణ మలిదశ పోరాటంలో 14 సంవత్సరాలు రాములు వనవాసం పోయినట్టు మేము కూడా ఈ జెండాను ఎత్తుకొని యావత్ తెలంగాణ మొత్తము తిరిగినము తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమందికి మరి మాసంటలకు కూడా ఇంకా ఆ జాబ్లో కూడా మా పేర్లు లేవు దయచేసి సంవత్సరాల నుంచి మీరు ఉద్యమాలల్లో ఉన్నారు మీ పేరు కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అవును మేడం చాలా మందితో కలిసి పెద్ద పెద్ద కళాకారులతో మీరు తిరిగారు కాబట్టి మీకు ఎందుకు అంటే జాబ్కి అనుగుణంగా అంటే ఉద్యోగం వచ్చేలా అనుగుణంగా ఎందుకు చేసుకోలేకపోయారు అంటే ఏమైనా దూరం పెరిగిందా మీకు మిగతా కళాకారులకి లేదంటే దూరం అనేది ఏం పెరగలేదు మేడం కాకుంటే మరి మేము కూడా అప్లై చేసుకున్నాం మరి అది ఎట్లా జరిగిందో అది ఎక్కడ మరి మా ఫైర్ ఏమన్నా ఎక్కడ అయిపోయిందో తెలియదు రియల్ వ్యక్తులము ఉన్నాము ఇచ్చినాం కూడా అది చేస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో కూడా మాకు పెడతానని ఒక హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మరి మాసులు పేద కళాకారులను కూడా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వము వచ్చిన తెలంగాణ తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కూడా మేము కోరుకుంటున్నాము మళ్ళీ వెళ్ళి మీరు ముఖ్యమంత్రి గారిని కలవడం ఏమైనా చేశారా లేదు మేడం అంటే ప్రోగ్రాములు చేసిన బంజారా వాళ్ళ ఫస్ట్ ప్రోగ్రామ్ 2014లో ముఖ్యమంత్రి అయినాక చేసినాము పట్నం మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రికి ఆ సార్ కూడా మేమే చేసినాం మన పద్మారావు సికింద్రాబాద్ మొన్న శ్రీనివాస్ గౌడ్కి అయితే ఏమైంది అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కూడా మేమే ప్రోగ్రాములు చేస్తున్నాం కాకుంటే మేము సార్ దగ్గరికి అంత పోలేదు వాస్తవానికి కూడా మేము పోతే ఎట్లుండునో ప్రయత్నం కూడా చేస్తున్నాం 4-5 సంవత్సరాల నుంచి కూడా మరి సార్ను కలిస్తే మా బతుకులు బాగుపడతాయని నేనైతే 100కు 200% కూడా నమ్ముతున్నా సారు దగ్గరికి పోవాలని కూడా కోరుకుంటున్నాను కాకపోతే కొంచెం నాకు ఎలా పోవాలి అనేది నాకు లైన్ కూడా దొరుకుతాం లేదు ఆ లైన్ ఉంటే తప్పకుండా కూడా సారును కలుస్తాం సారును కలిస్తే మాత్రం నాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమ 20 ఏళ్ళు ఇప్పటికి కూడా నేను ఇదే గులాబీ జెండా కిందనే ఉన్నా సారును కలిస్తే నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా మేడం అంటే మీరు ఒకప్పుడు కేసీఆర్ డ్రైవర్గా పనిచేశారు ఒక ముఖ్యమంత్రి డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు అంటే వెళ్ళడానికి ఒక లైన్ లేదని చెప్తున్నారు కదా అయితే అప్పుడు మామూలుగానే అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా మేడం 2004లో అంటే పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడే కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుంటే ఇప్పుడు కొంచెం ప్రోటోకాల్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఉన్న వాళ్ళు నేను కూడా కొంచెం ట్రై చేయలేదు వాస్తవానికి నా పరిస్థితులు బాగాలేక నేను ఊర్లోనే ఉండడం జరిగింది ఇప్పుడు ట్రై చేస్తాను మేడం తప్పకుండా సారం కలుస్తా నాకు న్యాయం జరుగుతాయని కోరుకుంటున్నాను మేడం మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఫోక్ వోకల్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కళాభివందల మరి నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడికి విలిపించి నా మాట పాటను ప్రజలకు చూపిస్తున్నటువంటి ఫోక్ వోకల్ ఛానల్ను దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను కూడా క్లిక్ చేయండి మా పాటలు నచ్చిన నస్తే అని కోరుకుంటూ మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఇది విలిపించినటువంటి యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాను